Hi, namaste. Welcome back to Cherry Home Cooking. Ee roju mana video lo ento tasty ga undi chinna mukkala aavakai pachadi recipe ni chupinchipothunnanandi. Modati sari chese varaina chaala simple ga easy ga etla prepare chesukovachu anedi nenu meeku kolatalato saha cheppabothunnanu. So video ni last varaku skip cheyakunda chudandi. First vachesi mamidikaya mukkalni ee size mukkalaga cut chesukoni kanisam 3 gantala nunchi 4 gantala paatu aarapettukovalandi. Endukante kaayallo konni kaayallo neeru untundi kabatti avi dry ayyenta varaku aarapettukovali. ఇప్పుడు కొలతలు అనేవి నేను ఇక్కడ ఈ గ్లాస్ తో చూపిస్తున్నానండి గ్లాస్ అనేది తలకట్టుగా తీసుకోకుండా ముక్కలు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంటే గ్లాస్ నిండా వేసుకున్న తర్వాత పైన ఒక గుప్పెడు వేసుకొని ఈ విధంగా తీసుకుంటే కొలత అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఈ గ్లాస్ తో నాకు రెండు గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చేయండి ఇప్పుడు ఇందులోకి అర టీ గ్లాస్ కళ్ళుప్పు పచ్చళ్ళలో కళ్ళుప్పు అయితేనే టేస్టీగా ఉంటుందండి అలాగే అర టీ గ్లాస్ కారం పచ్చి కారం పచ్చళ్ళ కారం అంటూ ఉంటారు కదా దాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతు పిండి ఆవపిండి కలిపిందండి ఇది అంటే ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకున్నదన్నమాట అవి ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక 10 వెల్లుల్లిమల్ని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి మరి మెత్తని పేస్ట్ లాగా చేయొద్దు సో ఈ విధంగా వెల్లుల్ని గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చడి అనేది కొంచెం థిక్నెస్ తో ఉంటుంది అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కొలతలన్నీ కూడా నేను చూపించిన గ్లాస్ కొలతతోనే వేస్తున్నానండి మీరు కావాలంటే ఏదైనా ఒక గ్లాస్ కానీ లోటా కానీ బౌల్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకోండి కొలతకి దానితోనే అన్నీ కూడా వేసుకోండి నేను ఇప్పుడు 2 గ్లాసెస్ చూపిస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే 4 గ్లాసెస్తో చేసుకుంటే అంటే డబుల్ క్వాంటిటీలో చేసుకుంటే కనుక నేను చూపించిన కొలతల్ని డబుల్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది అలాగే ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె అండి 1/4 గ్లాస్ వేస్తున్నాను అంటే నేను ఏ గ్లాస్తో అయితే ఉప్పు కారం అన్నీ తీసుకున్నాను అదే గ్లాస్తో 1/4 గ్లాస్ ఆయిల్ అనేది వేస్తున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదండి వేరుశనగ నూనె మాత్రమే వాడాలి అలాగే ఆయిల్ కూడా నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఫస్ట్ టైం పట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పట్టుకునే విధంగా చూపిస్తున్నాను నేను ఇప్పుడు చిన్న ముక్కలతో చూపిస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే ఇదే పచ్చడిని నిలవ పచ్చడి కూడా అంటే పెద్ద సైజు ముక్కలు కొట్టుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా సంవత్సరం మొత్తం నిలవ ఉండడానికి ఆ పచ్చడికి కూడా ఇవే కొలతలండి కాబట్టి మనం ఏ గ్లాస్ అయితే కొలతను పెట్టుకుంటున్నామో ఆ గ్లాస్తో పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతల ప్రకారం పచ్చడి అనేది చేసి చూడండి మీరు మొదటిసారి పడుతున్నా కూడా పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చెప్పాను కదా నేను ఇక్కడ 2 గ్లాసెస్ క్వాంటిటీ చూపించాను కాబట్టి మీరు డబుల్ క్వాంటిటీలో చేసుకుంటే అంటే 4 గ్లాసుల క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఉప్పు కారం నేను చూపించిన క్వాంటిటీ డబుల్ క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఉప్పు నూనె అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది అలాగే మనం ప్రిపేర్ చేసుకునే అంటే కలుపుకునే పచ్చడి కలుపుకునే గిన్నెకి కొంచెం కూడా తడి కానీ ఏమీ ఉండకూడదు సో ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టీల్ గిన్నెలో ఉంచకూడదండి స్టీల్ గిన్నెలో ఉంచకుండా గాజు చీసాలో కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి నూనె అనేది ఈజీగా పైకి వస్తుందన్నమాట సో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని అంటే కనీసం 2 రోజుల పాటు కళ్ళుప్పు వేస్తున్నాం కాబట్టి కనీసం 2 రోజుల పాటు ఉదయం సాయంత్రం చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు అనేది ఈవెన్గా అన్ని ముక్కలకి కూడా పడుతుందండి మీరు కనుక సాల్ట్ వాడేటట్లయితే కనుక 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలింది చక్కగా సో ఈ విధంగా నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి కాదండి కనీసం 2 రోజుల పాటు ఉదయం సాయంత్రం బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఉప్పు అనేది ఈవెన్గా అన్ని ముక్కలకి పట్టి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మీరు సాల్ట్ కంటే కూడా నేనైతే కళ్ళుప్పునే ప్రిఫర్ చేస్తానండి ఏ పచ్చడికైనా సరే కళ్ళుప్పు అనేది వేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది సో అంతేనండి ఈజీగా మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా ఇది నేను మీకు అర్థం కావడం కోసం చిన్న ముక్కల పచ్చడిని ఈ విధంగా చూపిస్తున్నాను ఇది కూడా నిలవ ఉంటుందండి సంవత్సరం పాటు మీరు కావాలంటే నిలవ ఉండే పచ్చడిని కూడా ఇదే కొలతలతో పట్టొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఈ పచ్చడిని ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి